నెల్లూరు రూరల్ నియోజకవర్గం 2వ డివిజన్ పరిధిలోని గుడిపల్లిపాడు శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన అర్చకుల మరియు స్వీపర్ సిబ్బంది 45 అంకణాల నివాస స్థలంను పడిగినేటి రామ్మోహన్ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు, అరిపినేటి రాఘవయ్య కుటుంబ సభ్యులు గతంలో దేవాలయంకు స్వీపర్గా పనిచేస్తూ నివసించేవారు. కానీ 10 సంవత్సరాలుగా స్వీపర్గా పనిచేయకపోగా ఆ స్థలంలో ఇప్పటికీ నివసిస్తూ వారు పేరు మీద మున్సిపల్ ఇంటి పన్ను మరియు విద్యుత్ పన్ను చెల్లిస్తున్నారు. దీనిపైన కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్కి, దేవాదాయ శాఖ ఏసీకి, దేవస్థాన ఈవోకి గతంలో తెలియపరిచాము. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. కావున దయచేసి స్పందించవలసిందిగా కోరుచున్నాము. పడిగినేటి రామ్మోహన్ అనే వ్యక్తి అధికార వడ్డం పెట్టుకుని జగనన కాలనీ పేరుతో నరుకూరు సెంటర్లో ఇతనుకు సంబంధించి 4 వ్యక్తులకు 9 అంకణాలు చొప్పున 4 ఫ్లాట్లు సర్వే నెంబర్ 34 ఇవ్వడం జరిగింది. వారి పేర్లు కొమరక నాగరాజు, ఎర్రగుల్ల ఆంజనేయులు, పి రామ్మోహన్, చెల్లెలు వేల్పుల్ల లక్ష్మీరాజ్యంకు మరియు బంధువుల మీద ఇవ్వడం జరిగింది. వారిని 5 లక్షల చొప్పున జానా వెంకటరమణయ్యకు 2 ఫ్లాట్లు, నాచన శేఖర్కి 1 ఫ్లాటు మరియు వెంపులూరు నారాయణకు 1 ఫ్లాట్లు విక్రయించారు. పి రామ్మోహన్ చెల్లెలు వేల్పుల లక్ష్మీరాజ్యం అనే ఆమెకు జగనన కాలనీ పేరుతో 9 అంకణాల స్థలం ఇచ్చి ఆ తర్వాత విక్రయించారు. ఆమె ఇప్పటికీ శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించిన నివాస స్థలంలో నివసిస్తోంది. మరియు గతంలో అరిపినేటి రాఘవయ్య కుటుంబ సభ్యులకు బీసీ కాలనీలో 2 ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. వారు దాన్ని విక్రయించారు. వారు ఇప్పటికీ దేవస్థాన స్థలంలో నివసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మేకల అనిల్ కుమార్, మేకల సురేష్, లవకుమార్, వెంకట శేషయ్య, స్థానిక గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అచ్చుకల పాటు సంబంధించిన ఖాళీ స్థలం మనం ఖాళీ చేయాలి, ఖాళీ చేయాలి. అచ్చుకల పాటు సంబంధించిన ఖాళీ స్థలం మనం కాపాడాలి, కాపాడాలి దేవుని ఆస్తులను. నుంచి 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ గుడిని డెవలప్మెంట్ చేసే విధానాలను కానీ దేవస్థానం పొలం వేలంపాట బహిరంగంగా వేలంపాట పెట్టించి గత 20 సంవత్సరాల నుంచి పాడుపడిపోయినటువంటి భూమిని ఒక అభివృద్ధి పదంలో తెచ్చి దాన్ని 1,02,000 రూపాయల దాకా వేలంపాటలో పాడి ఆ 1,02,000 రూపాయల దేవస్థాన అభివృద్ధికి నేను కృషి చేశాను. గతంలో ఇక్కడ గుడి నిర్మాణానికి నాగిశ్రీ బాబురావు గారు కూడా పూర్తిగా సహకరించి చాలా ఆయనకి తగ్గట్టు కార్యక్రమాలు చేశాడు. కానీ బాబురావు పిరిగినప్పటి నుంచి కూడా అరిపినేటి రాఘవయ్య, ఈయన పడిగినేటి రామ్మోహన్ అక్క భర్త, పడిగినేటి రామ్మోహన్ అంటే వైసీపీ కార్పొరేటరు, ప్రెసిడెంట్ కార్పొరేటరు, ఆయన వాళ్ళ అక్క భర్తని వాళ్ళ ఇంట్లో పనిచేసి స్వీపర్గా పనిచేసింది. గత 20 సంవత్సరాలుగా పనిచేయటం లేదు. 20 సంవత్సరాల నుంచి పనిచేయకపోగా 1కి 2 ఇళ్లలో తాటాకులున్న ఇళ్ళుని 2019 జగన్ గవర్నమెంట్ రాగానే, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసి విచారణ చేయండి, గవర్నమెంట్ రాగానే ఆ ఉన్నటువంటి పూరి గుడిసెలో తాటాకులు ఇడవలి తీసేసి 2019 జగన్ గవర్నమెంట్ వచ్చిన 1 నెల లోపలనే ప్రమాణ స్వీకారం చేసే లోపలనే దానికి రేగులేయడం జరిగింది. దానికి అప్పటి నుంచి మేము అధికార బలం లేక మమ్మల్ని అంతా ప్రజావేదిక కూల్చేసినప్పటి నుంచి మేము అందరూ భయభ్రాంతులకు గురి అయిపోయి మేము ఇక్కడ ఇంక మనం ఏమన్నా అంటే ఏదో ఒకటి మన మీదకి వస్తారు కక్షాదింపుగా అనే ఉద్దేశంతో మేము కలెక్టర్ గారికి, తర్వాత మళ్ళా ఏసీ గారికి, మున్సిపల్ కార్పొరేషన్ గారికి, దేవస్థాన ఈవో గారికి ప్రతి ఒక్కరికి అర్జీల రూపంలో ఇచ్చి తిరగడం జరిగింది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ చెన్నకేశ్వరస్వామి గుడికి సంబంధించిన 45 అంకణాల స్థలము, అందులో 10 అంకణాలు పూజారి నివసిస్తున్నారు. మిగతా 35 అంకణాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళు గుడి దగ్గర అర్చకులుగా పనిచేయకపోయినా, సేవక స్వీపర్గా పనిచేయకపోయినా వాళ్ళు అందులోనే నివసిస్తూ దాని యొక్క సంబంధించిన ఇంటి పన్నులు అయితే ఏముంది, కరెంటు బిల్లు అయితే ఏముంది, లేట్ అరిపినేటి రాఘవయ్య పేరు మీదకి మార్చబడినది. ఈ విధంగా దేవాలయ ఆస్తులను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.